ప్రతి భారతీయుడు గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి. ఐ వాంట్ మర్సీ కిల్లింగ్. అనాథులు అంటే దొంగలు కారు. వేడుక అనేది మా గుండెల వెలితిని తీర్చేలా ఉండాలి, కానీ భారంతో అవే గుండెలు బరువెక్కేలా ఉండకూడదు సార్. రే మావా, ఎవర్రై గోల్డ్ ఫిష్? ఇలాంటి ఓడికి చేప తినాలని ఆశ కలగాలి, కానీ దాంతో వ్యాపారం చేయాలని ఆలోచన రాకూడదు. మా బతుకులు కడ్డొత్తే బసవరాజు ఏంటాడు బాబునని ఎదిరిస్తాం. ఏం మాట్లాడుతున్నారా? ఏంద్రే ప్రేమ ఎక్కువైనట్టుంది? నాకు దాని మీద ఉన్న ప్రేమ ఆ చదువు కంటే నాకు గొప్పదిలే. ముద్దబంతి పువ్వులాలా నవ్వుతుంటే వెన్నెలే ఇలా కాటుకున్న కళ్ళ తువలా విసిరావే నాపై నిలా. చదువు కట్టరాలు మీకు ఎందుకయ్యా? పనులు నేర్చుకుంటే సుఖంగా బ్రతకగలమేమో కానీ గౌరవంగా బ్రతకలేమండి. సీత కన్నీళ్లు లంకా దహనానికి కారణమయ్యాయి. ద్రౌపది దుఃఖం కురుక్షేత్రానికి దారితీసి మీలాంటి అనామకుల చావు బతుకులు మా నిర్ణయాల మీదే ఆధారపడుంటాయి. వీలైతే అన్ని మతాలు తమ మత గ్రంథాలుగా మన భారత రాజ్యాంగాన్ని బోధించండి. భవిష్యత్ తరాలకి ఉపయోగకరంగా ఉంటుంది. మానసిక క్షోభను అనుభవించే కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తోంది సార్. నీకు ఆ రైట్స్ లేవు. ఈసారి మిమ్మల్ని కూడా చంపేస్తా. నేను కష్టపడి బతికే వాళ్ళేమో కానీ తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదయ్యా. చంపితేనే పరువు ఉంటుందంటే ఏమైనా చేస్తాను.